ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం సమస్యలు ఎన్నొస్తాయో రాని సవాళ్లు ఎన్నొస్తాయో రాని ఓటమి ఎన్నిసార్లు పలకరిస్తుందో పలకనించని వాటన్నిటిని ఎదుర్కొనే ధైర్యం మన దగ్గర ఉంటే గెలుపు తోక ముడుచుకొని మన చుట్టూ తిరుగుతుంది అలాగే ఆకలి తోక ముడుచుకునేలా చేసింది మన అమ్మ చేతి వంట ఇంకెందుకు ఆలస్యం ఈ రోజు ఆకలి తీర్చడానికి అమ్మ చేతి వంట ఏం తీసుకొచ్చిందో చూసేద్దాం అమ్మ చేతి వంటలో మనందరికీ నచ్చేలాగా ఒక వెరైటీ టేస్టీ రెసిపీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు డాక్టర్ విజయరావు గారు హాయ్ విజయరావు గారు హాయ్ ప్రవీణ వెల్కమ్ టు అమ్మ చేతి వంట థాంక్యూ ఎలా ఉన్నారు బానే ఉన్నాను ఏంటి సంగతులు ఇంకేం ఉన్నాయి సో కొత్త కొత్త వంటలు కొత్త రెసిపీస్ అవును అవును ఇవే ట్రై చేస్తూ ఉంటాం ఇవే ట్రై చేస్తూ ఉంటాము నువ్వెప్పుడు కాల్ చేస్తావని ఎప్పుడు వంట కొత్త వంట చూపించాలని అలాంటి ఆలోచనే సూపర్ మరి ఇవాళ ఏం వంట చేసి చూపిస్తున్నావు ఇది కూడా సాంప్రదాయ వంటకమే గుమ్మడికాయ మళ్ళీ మూడు కూరలు మిక్స్ చేసి ముద్ద కూర అన్నమాట ముద్ద కూర గుమ్మడికాయ వంకాయ మామిడికాయ మామిడికాయ ఓ వీటన్నిటిని మిక్స్ చేసి ముద్ద కూర అంటారు దాన్ని గుమ్మడికాయ ముద్ద కూర అంటే అలాగా బాగుంటుంది ఆ పేరు పెట్టచ్చు కానీ మూడు కలుపుతాం మూడు కలపాలి ఇప్పుడు మనం తయారు చేయబోతోంది గుమ్మడికాయ ముద్దకూర మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియన్స్ ఏంటో చూద్దాం ఎర్ర గుమ్మడి ముద్దకూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఎర్ర గుమ్మడికాయ ముక్కలు వంకాయ ముక్కలు మామిడికాయ ముక్కలు నూనె ఎండు మిరపకాయలు తాలింపు గింజలు కరివేపాకు ఉప్పు పసుపు బెల్లం ముక్క పచ్చిమిర్చి ముక్కలు సో ఆల్ ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి స్టార్ట్ చేద్దామా చేసేద్దాం ఓకే సో ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టాలి అవును దీనికి ముందు ప్రిపరేషన్ ఏముందో విజయరావు గారు ఏమీ లేదమ్మా ఏం లేదు అన్ని కూరగాయలు కట్ చేసి పెట్టుకోవటమే అవును అవును సో ఆయిల్ వేయమంటారా ఆ ఆయిల్ నెక్స్ట్ తాలింపు సో కొంచెం ఆయిల్ వేడెక్కిన వెంటనే తాలింపు కొంచెం ఎండుమిర్చి ఫ్రై అయ్యి కరివేపాకు కరివేపాకు నెక్స్ట్ ఇంకొన్ని ఎండుమిర్చి వేస్తే కారం సరిపోతుంది అలా ఇప్పుడు వేసేయమంటారా వేయచ్చమ్మా నెక్స్ట్ ఎర్ర గుమ్మడికాయ ముక్కలు సో ఇది కాసేపు మూత పెట్టేయమంటారా కాదు ఇవి అన్ని వేసి మూత పెట్టాలి అన్ని వేసి మూత పెట్టాలా వంకాయ ముక్కలు కూడా వేసేయండి వంకాయ ముక్కలు మామిడికాయ పచ్చిమిరపకాయ మామిడికాయ కొద్దిగా పసుపు నెక్స్ట్ ఉప్పు కూరకి సరిపడంత ఉప్పు దానికి సరిపడే ఉప్పు సో ఇవన్నీ బాగా మగ్గాలి కదా కొంచెం నీళ్లు వేసి కూడా వేయినా నీళ్ళు ఇప్పుడే అయితే మగ్గినాకైనా వేయచ్చుకోవచ్చు ఎలా ఏమంటారు ఇప్పుడు వేయినా వేస్తే సరిపోదా కూర బాగా ఉడకాలి ఉడకాలమ్మా ఇంకా అదే ముద్ద కూర ముద్దలాగా అవ్వాలి అలా అయ్యే వరకు ఉడికించాలి కాబట్టి మూత పెట్టేయాలి మూత పెట్టేస్తే ఒక 15 నిమిషాల సేపు దీన్ని ముద్ద అయ్యేంత వరకు ఉడికించుకోవాలి చూద్దాం విజయరాగారు చూద్దాం సో చాలా సేపు 10-15 నిమిషాల సేపు ఉడికించాము అవునా ఓ
బాటర్ అంతా బాగా అవును తగ్గిపోయింది అయిపోయి దగ్గరకి అయిపోయింది అవన్నీ ముద్ద అయిపోయింది కూరని ఇలా అనుకొని ముద్దలా చేయమన్నారు కదా అవును అవును ఇది ముద్ద కూర కాబట్టి కరెక్ట్ గా వస్తుంది మీరు గరిటతో ఇలా అంటే ముక్కలు నలిగిపోయేలా ఆ అంతే అంతే కొంచెం బెల్లం ముక్క కావాలంటే బెల్లం ముక్క గుమ్మడికాయ కాబట్టి ఆ గుమ్మడికాయలో బెల్లం బాగుంటుంది కదా అవును పులుసు అవన్నీ చేస్తాం కదా బెల్లం ఆల్మోస్ట్ ముద్ద ముద్దగా అయిపోయింది అయిపోయింది అమ్మా బెల్లం వేడి మీద తొందరగా కరిగిపోతుంది అవునండి ఇప్పుడు స్టవ్ ఆపేసి బాగా అయిపోయింది కదా చాలా బాగా చేసావు सर्विंग बोल मुद्दकूर अंटे मुद्दला చాలా బాగుంది అమ్మా కరెక్ట్ గా వచ్చింది ఓ రైట్ ఎర్రగుమ్మడి ముద్దకూర రెడీ అయిపోయింది మరి ఇంకా టేస్ట్ చూడమ్మా రైస్ తో చాలా బాగుంది మూత పెట్టి ఉడికించి ఉడికించి దీన్ని ముద్దకూర చేస్తాము సో ఇప్పుడు నేను టేస్ట్ చూసి మీకు ఎలా ఉందో చెప్తా వేడి చాలా వేడిగా ఉంటుంది నేను బాగా ఊదుకొని ఊదుకొని తినాలి అమ్మా చాలా చాలా బాగుంది ఇంకొంచెం తినాలి ఆ తినాలి మరి గుమ్మడికాయ చాలా మంచిది అంట అవును చాలా మంచిది నోట్లో వేసుకుంటే అలా వెన్న ముద్దలా కరిగిపోతుంది అవునా చాలా చాలా అమ్మిగా ఉంది చాలా బాగుంది ఎంత బాగుండారంటే అంత బాగుండాను మీరంతా నాకు సవాష్ చెప్తారన్నమాట ఈ కూర తయారు చేసుకుంటే సో చాలా చాలా అమ్మిగా ఉంది ఎర్ర గుమ్మడికాయ ముద్ద కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానాన్ని ఒకసారి రిపీట్ చేస్తాను నోట్ చేసుకోండి ఎర్ర గుమ్మడి ముద్ద కూర తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఎర్ర గుమ్మడికాయ ముక్కలు వంకాయ ముక్కలు మామిడికాయ ముక్కలు నూనె ఎండు మిరపకాయలు తాలింపు గింజలు కరివేపాకు ఉప్పు పసుపు బెల్లం ముక్క పచ్చిమిర్చి ముక్కలు ఎర్రగుమ్మడి ముద్ద కూర తయారు చేసుకునే విధానం ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి అందులో కొద్దిగా నూనె పోసి వేడెక్కనివ్వాలి వేడెక్కిన తర్వాత అందులో తాలింపు గింజలు కరివేపాకు పచ్చిమిర్చి ఎండుమిర్చి ఎర్రగుమ్మడికాయ ముక్కలు వేసి బాగా వేగనివ్వాలి దానిలోనే వంకాయ ముక్కలు పచ్చి మామిడికాయ ముక్కలు కొద్దిగా పసుపు వేసి కలపాలి తర్వాత దానిలో సరిపడంత ఉప్పు వేసి బాగా కలుపుకొని కొద్దిగా వేగిన తర్వాత కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి ఈ మిశ్రమంతా బాగా ఉడికి దగ్గర పడి ముద్దలాగా అయిన తర్వాత కూరలో కొద్దిగా బెల్లం వేసి స్టవ్ ఆఫ్ చేసి ఒక సర్వింగ్ బౌల్ లోకి తీసుకోవాలి అంతే ఎంత రుచికరమైన ఎర్ర గుమ్మడి ముద్ద కూర రెడీ సో విజయరావు గారు చాలా చాలా ఎమ్మి ఎమ్మిగా తయారు చేసి చూపించారు ఎంతైనా ఎన్ని వంటలు చేసినా అప్పటి వంటకాలే వంటకాలు ఆ టేస్టే టేస్ట్ నిజంగా హెల్త్ కూడా బాగుంటాయి ఎంత బాగుందో అసలు ఏం లేదు చాలా సింపుల్ మామిడికాయ వేశారు వంకాయ వేశారు గుమ్మడికాయ వేశారు అన్ని కలిపి అదేదో తెలియని ఒక మంచి టేస్ట్ అన్నమాట చాలా బాగుంది థాంక్ యూ ఇంత మంచి వంటకాన్ని మా అందరికి చేసి చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ వెల్కమ్ సో చూసారు కదా ఈరోజు అమ్మ చేతి వంటలో మేము తయారు చేసిన ఎర్ర గుమ్మడి ముద్ద కూర చాలా చాలా వెరైటీగా ఉంది మీరందరూ తప్పకుండా తయారు చేసుకొని టేస్ట్ చూడండి రేపు మరో సరికొత్త వంటకంతో తిరిగి అమ్మ చేతి వంటలో కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం